दिशा प्रोटेक्शन वेलफेयर फाउंडेशन निजामबाद जिले के सदर जी विजय लक्ष्मी, मुलगू जिले के सदर रानी व वेंकटपुरम जोन के सदर माधुरी को मुंतखब किया गया। इस मौके पर दिशा प्रोटेक्शन वेलफेयर फाउंडेशन के फाउंडर व चेयरमैन बी वेंकटेश्वर राजू ने उन्हें अपॉइंटमेंट लेटर हवाले किया। इस मौके पर दिशा प्रोटेक्शन वेलफेयर फाउंडेशन के तमाम जिम्मेदारान मौजूद थे। आइए देखते हैं एएचएन न्यूज चैनल के नुमाइंदे मोहम्मद वसीम की ये रिपोर्ट। दिशा वेलफेयर फाउंडेशन నుంచి నేను ములుగు జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నికైనందుకు వెంకటేశ్వర రాజు గారికి ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా వారు నా మీద పెట్టినటువంటి బాధ్యతని మహిళల పట్ల ఎటువంటి అరాచకాలు అగాయిత్యాలు జరిగినా నేను ముందుండి వారికి సేవలు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దిశా వెల్ఫేర్ ఫౌండేషన్ ఈరోజు దిశ సంస్థల నేను జైన్ అయిన నా పేరు విజయలక్ష్మి అండి. నేను బుద్ధమన్ నుంచి వచ్చిన ఎందుకంటే ఆల్రెడీ నాకు విజేత మహిళా సంఘం కూడా ఉంది. నేను ఆల్రెడీ 40 ఏళ్ళ అనుభవంతో మహిళల మీద పోరాటం చేస్తున్నా. ఆల్రెడీ మండల కమిటీ నుంచి పడితే మనకు అంటే స్టేట్ నుంచి కూడా మనకు చాలా పరిచయాలు. ఎందుకంటే మహిళల మీద జరుగుతున్న అత్యాచారం కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఇంట్లో ఉన్న మహిళలకు కూడా రక్షణ లేకుండా ఉన్నది. తనని వాళ్ళని బాగా కూడా ఏ రకంగా అంటే హింసించే వాళ్ళు సిగరెట్లతో సురుకులు పెట్టి ఎన్నో చాలామంది సెటిల్ చేసిన వాళ్ళని కూడా చాలా చేసిన అంటే మహిళల గురించి చెప్పాలంటే చాలా నాకు దుఃఖం అనిపిస్తుంది. చారు నన్ను గుర్తించి ఇక్కడ దాకా హైదరాబాద్ దాకా నన్ను పిలిపించి మరీ నన్ను నా నేను చేసే ప్రోగ్రాం బట్టి గుర్తించి నాకు ఈ నాకు అవకాశం ఇచ్చినందుకు సార్కు ధన్యవాదాలు చెప్తూ ఎందుకంటే ఈ దీని ఇంకా నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయి అన్ని మండల కమిటీలు వేసుకుంటా దీని మండల కాకుండా మళ్ళీ విలేజ్ నుంచి పడి మహిళల కమిటీలు ఏర్పాటు చేసి దీని దిశ అని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఇవాళ మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు కానీ ఈరోజు మహిళలకు ఎలాంటి రక్షణ లేదు మహిళలకు సమాన హక్కు అని చెప్పేసిండ్రు ఎక్కడ రక్షణ ఉన్నది మహిళలకు ఎలాంటి చూసినా కానీ ఈ పొలాలకు వెళ్ళిన మహిళలు కూడా వాళ్ళకు కూడా రక్షణ లేవు వాళ్ళ పొలాల పని చెప్పుకుంటే వాళ్ళకు కూడా ఎలాంటి కూడా రక్షణ లేదు వాళ్ళ నా పని ముడు ఉపయోగించుకొని మీకు ఈ రకంగా ఇచ్చేస్తే ఆ రకంగా చేస్తే ఈరోజు దొరలు వాళ్ళు పని చేసినాక కూడా వాళ్ళని చాలా రకంగా ఉపయోగించుకొని వాళ్ళని మీ ఏమైనా బయటికి ఇప్పి చెప్పితేరంటే మీ అత్యాచారం చేసి వాళ్ళని కూడా చాలా అట్లా అంటే చాలా చేసిన సార్ నేను. ఎందుకంటే ఈరోజు చెప్తా ఉంటే ఇంకా చాలా ఉన్నాయి. ఈ దీని అనేది నాకు ఈరోజు ఈసారి ఇచ్చిన దానికి పెద్ద ఎత్తున ఇంక ఈరోజు ఒక ఓన్లీ నిజామాబాదే కాదు ఎన్ని జిల్లాల్లో ఆ రోజు అభయ ఢిల్లీలో ఎంత ఘోరంగా హింసించి చనిపోయింది అభయ కానీ నిర్భయ కానీ చాలామంది అసలు చాలా పోరాటం చేసిన ముందుకెళ్ళిన నేను. కానీ ఎలాంటి ఈ కొంతమంది సిఐలు ఎస్ఐలు కూడా దీంట్లో మహిళల్ని హింసించిండ్రు. ఈరోజు చూస్తూ ఉంటే చాలామంది ఇప్పటికి కూడా పోలీసు వాళ్ళు మహిళలకు గౌరవించలేదు ఎక్కడ కూడా. మాకు మహిళలు అంటే కనీసం పోలీసులను పోతే మాకు మా సమస్య ఏ రకంగా ఉందని మహిళలు చెప్తుంటే చెల్లమ్మ చెల్లెలు అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పే ఈ సమస్య నుంచి బుద్ధి చెప్పి ఈ సమస్యని ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి నేను శపథం చెప్పి నాకు ఈసారి నాకు ఈ పదవి ఇచ్చినందుకు నా జిల్లాకు నేను చాలా పెద్ద ప్రోగ్రాం చేసి ముందు సార్ను కూడా నిజామాబాద్లో పెట్టి ఒక ప్రోగ్రాం పెట్టి సార్ను కూడా అక్కడ నేను ఆహ్వానిస్తాను చెప్పేసి. జలే ఏక ఐసే జహాన్ మే జో జాయకే కీ దునియా హో పసంద్ ఆప్కీ హో వహాన్ పర్ జహాన్ ఇంతఖాబ్ ఆప్కా హో ఖుషామదీద్ బేక్వెల్ కేక్ హౌస్ జహాన్ కుదరత్ కే జాయకో కా మిలాప్ హోతా హై మొహబ్బత్ మే డూబ్తీ హై అనోఖీ తర్కీబే తజుర్బే కే ఆజ్ పర్ మహారత్ బక్తీ హై और फिर कुछ नया बनता है। बेकविल केक हाउस के नए डिलीशियस दम के रोट्स, असली घी और खालिस बटर में तर बतर काजू पिस्ता बादाम के लज्जतदार मिलावट के साथ जायके खुशी होंगे। बेकविल केक हाउस, टोरी चौकी एक्स रोड, हैदराबाद। हमारे एचएन न्यूज को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।